రాత్రి కరెక్ట్ 2 రోజుల క్రితం ఏమైంది, ఒకటి 1:30కి అట్లా లేచేసాను. బాగా నొప్పి, గొంతులో ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటున్నట్టు సరే లేచేసాను. లేచేసి మళ్ళీ టాబ్లెట్ వేసుకున్నాను. వేసి ఇంకా నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి కాసేపు అటు ఇటుగా చేసి రేపు పొద్దున్న మళ్ళీ 18 పెట్టాలి అని చెప్పేసి 18 రాసేసుకుని పడుకున్నాను. పడుకుంటే మాది 3 అంతస్తుల బిల్డింగ్, మాది ఇల్లు. నేనట కల్లో 4:00 ఆ టైంలో మెట్ల మించి నేను నా సోఫాని కిందకి తీసుకెళ్తున్నా అంట ఒక్కడనే. కళ అంటే కల్లో తీసుకెళ్తున్నట్టే, అది పెద్ద సోఫా, అది రివర్స్ లో పెట్టి ఇలా కింద జారుతుంది కదా మెట్ల మీద, అలా తీసుకెళ్తున్నాను ఒక్కడనే. సడన్ గా బ్లూ కలర్ లో ఒక చెయ్యి వచ్చేసి ఇలా చెయ్యి ఆపింది. బ్లూ కలర్ లో ఎవరప్పా అని తొంగి చూడడానికి కూడా లేదు, ఎందుకంటే నా మా హాల్వే అదే, మా మెట్లు ఒక 20 మెట్లు ఉన్నాయి కింద వరకు వెళ్ళడానికి. ఆ లెఫ్ట్ నుంచి వస్తున్న చెయ్యి ఎవరిదో తెలియదు, కానీ నీలి రంగులో ఉంది. ఒక్కసారి స్వామి ఇలా వచ్చి చెయ్యి ఇలా చూపెట్టి అంటే ఏమిటి, నువ్వు ఆగరా నేనున్నాను అని అంతేగా తీసుకుని ఆ సోఫాని కింద తీసుకొచ్చారు. మొత్తం ఇలా ఒక్క క్షణంలో స్వామివారు ఎదురుగుండా వస్తే 6 అడుగుల ఆజానుబాహుడు, ఎంత ముక్కు ఎలా ఉందంటే ఎంత షార్ప్గా ఉంది, ఒంటి మీద ఏమున్నాయి చేతుల మీద అంతా కూడాను ఇది రుద్రాక్షలు, మెడలో రుద్రాక్షలు, జటాజుటాలు అలా ఇలా ధారగా ఉన్నాయి. చూసి అసలు నేను ఇంకేం మాట రాలేదు, ఒక స్పందన ఏదన్నా స్వామి అని అండను కూడా లేదు. అంతా అంత మైమరి పోయి నేను ఇదైపోయి వెంటనే సీతా సీతా అని అరుస్తున్నాను మా ఆవిడని పిలవడానికి. తను వచ్చింది, వచ్చి రాగానే సారీ సీతని పిలవక ముందరే స్వామి ఏమన్నా తెలుసండి, ఏది మా సీతమ్మ అనగానే నేను షాక్, అసలు ఏమిటిది ఏం జరుగుతుంది ఇక్కడ అని. సీత నువ్వు వెంటనే కిందకు రా అన్నా, తను వెంటనే అంటే మరి ఏమో తెలియదు, తను స్నానం చేసేసుకుని కిందకు వచ్చేసాడు కదా. స్వామివారు మా పూజ రూమ్ లో ఎదురుగుండానే కొంచెం మెట్లు దిగ్గానే లెఫ్ట్ కి పెరుగుగానే కొంచెం రైట్ లో పూజ రూమ్ ఉంటుంది, పెద్ద రూమ్ అది, దాంట్లో వెళ్ళి పూజ రూమ్ మేము పూజ చేసుకునే రూమ్, ఆ రూమ్ లోకి వెళ్ళి స్వామి ఆ మన ధ్యాన ముద్రలో కూర్చుంటారు చూసారా, కాళ్ళు ఇలా వేసుకుని అలా కూర్చున్నారు. కూర్చుని మా సీతతో అంటున్నారు, అమ్మా ముగ్గు వేయి తల్లి అని, ముగ్గు. తను మరి ముగ్గు వేయమంటే ఏమిటో, ఒక పువ్వో ఏదో చాలా కాదు, తను స్వామివారికి కూర్చున్నారు, స్వామివారికి ఎదురుకుండా ఒక బాక్స్ స్క్వేర్ షేప్లో ఆ ముగ్గు వేస్తూ మధ్యలో పువ్వు అవి ఇవి చేసి మొత్తం చేసిన తర్వాత ఒక 2 నిమిషాలకి స్వామివారు కళ్ళు తెరవడం, ఆ ఎక్కడైతే ముగ్గు వేసిన స్థలం ఉందో అది అగ్నిగుండం అయిపోయింది, పాతాళం నుంచి నిప్పులు వస్తున్నాయి పైకి. స్వామివారు వెళ్తారు. అది నేను మీకు ఇంకా కళ్ళకు కట్టినట్టు చెప్తున్నానంటే నాకు ఇంకా ఎంత ఉంది బుర్రలోకి ఇది చూసింది. వెంటనే స్వామివారి మీద ఒక పద్యం లాగా రాసి, ఆయన నా చేతన ఇంటి ఇంతకంటే నేనేం చేయలేను. ఏమని రాశారు, ఎందుకు వచ్చాడో తెలియదు, కారణం ఏమిటో తెలియదు. అంటే ఈ 9 రోజులు నేను ఇంత జ్వరంతో పడున్న మంచం మీద ఈ రోజు ఆగలేదండి పద్యం రాయడం స్వామివారి మీద. ఏంటి నా జీవితంలో నేను ఇంత ఆ పదాల్లో ఉన్నటువంటి ధాటి ఏదైతే ఉందో అది అసలు ఊహించలేని రీతిలో ఇప్పుడు మీతో మాట్లాడుతూ జస్ట్ ఒక 2 మినిట్స్ బ్యాక్ రాసింది.
ఖండ పరస బ్రహ్మాండ బాహు బలదండ వస్మలింగ మృగాదీశ చర్మాంబర ముండ ముండమాలం లసాద్భాల బాలేందు కంఠ భుజంగం ప్రకాండంబుతో వెల్గు చండ చే వేదాండ సుండవ ప్రాలేయాల చలసంగ కుంద దవళ గోక్షీర ఫేర ఫేస నభ్రం చలత్కుండలం కమాల లాలయ నేత్రం దేవదేవేశ నేను చూడ బ్రహ్మాండ బాండంబులు ఉర్రూగలు ఉర్రూగలు ఉర్రూతలుగలన్ ఉర్రూతలుగన్ వందే తామసర వర్జితం త్రినయనం వాజీర పనస్త కిన్నెరపతి రుద్రాది దిక్పాలకులు వేగమే రెండు శ్రీనీలకంఠ గౌరీవంతు మా మంగళం వాసిగల కాశీ శోభిల్లు కాశీ విశ్వేశ్వర మమ్ము రక్షించ కటాక్షించుము భక్త వజ్రాలను వాసిగల కాశీ ఎంత బాగుంది వాసిగల కాశీ శుభుబిల్ల కాశీ విశ్వేశ్వర మమ్ము రక్షించు కటాక్షించుము భక్త వజ్రాళులని ఆ మామూలు జనాలను అన్నట్లేదు వాళ్ళని భక్త వజ్రాళులు నిజమే అది నిజమే అలా ఎన్ని రాశానండి నాకే తెలియట్లేదు నేను వెళ్ళాక కూడానా వెళ్ళాక కూడా రాశారా ఒకరోజు విచిత్రం ఏంటంటే 102 జ్వరము మా డాక్టర్కి ఫోన్ చేశాను అమ్మ ఇలా ఉందంటే రేపు వచ్చేయండి మీరు అని పడుకున్నానండి పడుకుంటే ఆ రాత్రి ఫస్ట్ శివుడి మీద రాశాను రాసిన ఒక 10 నిమిషాలకి కృష్ణ పరమాత్ముడు వచ్చాడు కృష్ణ పరమాత్ముడు రాశాను కృష్ణ పరమాత్ముడి మీద రాశాను కదా అంటే కాసేటికి రామచంద్రుల మూర్తుల వారు వచ్చారు ఆ స్వామి మీద రాశాను అయోధ్యని పిలుస్తూ 500 సంవత్సరాలు మళ్ళీ తిరిగి వస్తున్నావు నాయన అని చెప్పి రామచంద్రుల వారి మీద అద్భుతమైన పద్యం రాశాను అది రాసిన పడుకుందాము నీరసంగా ఉంది పడుకుందాము అమ్మ రాజరాజేశ్వరి అమ్మ ఎంత మధురాతి మధురమైన పద్యం రాయించుకుందమ్మ చెప్పండి చెప్తాను పొగడను పావన రామీదు మహిమలే విహిత కర్మములు రఘునందన రామా కొంతైన దయజూపరార పండన భీమ రామా వేద వేదాంగ వందిత రూప వర రామచంద్ర ఎంతెంత పొగడను పావన రామ నిత్య పూజలు చేసితిరా జానకీపతి పరాకు ఏలరా పరాత్పర పాపనాశన పలుపు పలికించాలు పావనమయ్యే జగదీ పులకించినయ్య మిథిలాపురజన మోహన రామ మెండుగా అనిను పూజింతు అగణిత గుణభూషిత పటుతర నిత్య వైభవ రామ ఎంతెంత పొగడను పావన రామ మీకు అది అయోధ్యది నేను పాడతానండి ఇక్కడ ఉంది అంటే నేను ఎక్కడికక్కడ సేవ్ చేసేసుకుంటాను ఒక్క నిమిషం ఇది ఉంటుంది అమ్మవారి పరిస్థితి చదువుతుంది అంటే సిరీస్లో ఉంటుంది శ్రీశంకరి సకల చరాచర దురిత బంజని వరదేవి అంబా సుగుణ సౌందర్య లహరి హర హర బ్రహ్మాదులు నిను సేవించురు అమ్మా కామగాన ప్రియకరి శరణు శరణు శ్రీ మాత ఆదిమూలే అగణిత గుణ అఖిలాండేశ్వరి పరమశివుని
పరమ భక్తుని ప్రణతులందుకొనుమమ్మ. జయ జయ శివ కామేశ్వరి కాశీపురవాసిని, జయతు జయతు మాత అన్నపూర్ణేశ్వరి. సదా మీ పాదచరణములే శరణమాకు మహేశ్వరి. మహాలావణ్య త్రిగుణాత్మయీ త్రిపుర సుందరి, శరణు శరణు శ్రీమాత, శరణు శరణు శ్రీమాత. కాశీ ఎన్ని అనుభూతులు ఇచ్చింది. నేను 1 మంత్ లో 50 పద్యాలు రాశానండి. అమ్మో, 1 మంత్ లో 5 పద్యాలు. 1 పద్యం నేర్చుకోవడమే గగనం, రాయడం అంటే ఏమిటది? రాయించకపోతే సాధ్యమా? ఇంపాసిబుల్ అండి. నేను అందుకనే ఎవరో అన్నారు నిన్న ఒక గ్రూప్ లో, ఇది మన ఈ ఉంది కదండి ఏమంటారు కాశీ పట్టాభిషేకం మన చేసిన దాంట్లో, వాళ్ళతో ఏమన్నానంటే వాళ్ళు ఏదో రాశారు నా పద్యం గురించి రాస్తే నేను ఇక్కడ ఒక తీర్పు ఏమిటంటే, రోజు నాకు పదపాయ సంబు అమ్మే కదా తినిపించేది, అందుకే ఈ పద్య హారాలు కుమకుమలు ఇవ్వను. అమ్మ రాయకపోతే నా లాంటి వాడికి అది కూడా ఏంటి, 10వ తరగతిలో అత్యస్థరు మార్కులు అంటే 36 వస్తే పాస్ అవుతాను, అటువంటిది 36 వచ్చి పాస్ అయిన వాడిని నేను తెలుగులో. తెలుగు అందరికీ చెప్తానండి, నాకు ఏమాత్రం దాపరికం లేదు. ఎందుకు సార్? కాకపోతే నేను చాలా నమ్ముతాను, ఎందుకంటే అమ్మని నేను ఏదైనా సరే అండి అమ్మని అడిగితే ఇవ్వని అమ్మ ఏ తల్లి లేదు భూమి మీద. చూసారు, అది మాత్రం నిజం కదా. మనం అయ్యవారిని అడుగుతాం, అయ్యవారి కంటే ఫాస్ట్గా రెస్పాన్స్ ఇచ్చేది అమ్మే. ఇదిగోండి, ధవళ కాంత ప్రియ పన్నగ భూషణ హాలాహల సద్గణనమో నమో, సర్వశుభమంగళకార భుజంగామృత భూషణ శ్రీ చంద్రమౌళీశ నమో నమో, విశ్వరూపమిదివో శివరూపమిదివో కోటి సూర్యకాంత నమో నమో, రేయింబగల్ మృక్కెదనయ్య పరమ పరమేశ్వర మీదు పాద పద్మములు నమో నమో, వేదములే శిలలై వెలసి విరివైన కైలాసవాస, నన్ను పట్టి విడువకు మౌనంబు మానర మహదేవ నమో నమో, భవహర సురవర బింబాదర కరిచర్మాంబర శంకర పార్వతీభ్యాం నమో 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 నమో. దొరికిందండి కృష్ణ పరమాత్మది, ఎందుకంటే ఇన్ని పద్యాలు రోజుకి రాజస్థాను ఎక్కడ ఉన్నావయ్యా. అన్ని రాయించేస్తున్నాడు స్వామి. అంతేనండి, అయ్యో ఇప్పుడు ఒక్క క్షణం ముందర నేను ఇది రాసేసి ఫస్ట్ చదివింది రాసేసి పీర్ రివ్యూ కోసం, అంటే పీర్ రివ్యూ అంటే దాంట్లో ఏమైనా టంకణ దోషాలు ఉన్నాయని చెప్పి దేవిదాస్ గారు, పండిట్ దేవిదాస్ గారికి లేకపోతే వాటర్ సత్యప్రసాద్ గారికి ఇద్దరికి పంపిస్తాను. వాళ్ళు ఏమన్నా అంటే నా ఇది యాపిల్ బోర్డ్ లో ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఒత్తుఠాలు ఇటువంటివి ఒక్కసారి రావు. దాంతో ఏంటంటే వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు చూసి పంపిస్తే ఏం చేస్తాను అంటే అప్పుడు ఆన్లైన్లో పెట్టి తెలుగు ఎడిటర్ ఓపెన్ చేసి దాంట్లో కరెక్ట్ చేసుకుంటాను. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వారు
పంపించిన ఒక్క నిమిషం సార్, మీకు కృష్ణ పరమాత్ముడిది పద్దెనిమిది ఇస్తున్నాను ఒక్క నిమిషం. హరే కృష్ణ. రమేష్ గారు,